Hi friends, welcome back to Karthik Icon YouTube channel. Guys, ఈరోజు వీడియో చేసి మురార్పల్లి విలేజ్ లో నర్సగుట్ట అని చెప్పి యాదర్గుట్ట కన్నా ముందు వెలిసిన దేవస్థానం ఇది నరసింహస్వామిది. ఇక్కడ ఉండి కొన్ని రోజులు పోయిండు. అంటే ఇది దీని ఏమంటారు అంటే నర్సగుట్టలు అంటారు మొత్తానికైతే నర్సగుట్టలు అనే చెప్పి పిలుస్తారు దీన్ని. ఇది మనము లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే మలక్పేట నుంచి ఎంటర్ అవుతాము, లేదంటే ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. రైట్ సైడ్ నుంచి వస్తే తుర్కపల్లి నుంచి మధ్యలో ఉన్న విలేజ్ మురార్పల్లి. ఇది మనము ఈరోజు వీడియో చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టెంపుల్ గురించి, టెంపుల్ ఇక్కడ ఎలా వెలిసిందో, ఇది వెలిసిన టెంపుల్, ఇక్కడ దేవుడు ఎందుకు వెలిసిందో ఒక రీజన్ ఉంది, చూద్దాం ఈ స్టోరీ అంతా. లెట్స్ గో. గాయస్, అయితే మనకు మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనకు దారిలో వస్తుంటే ఒక వ్యక్తి కలిసి, అంటే మనం ఒక వ్యక్తిని అడగడం జరిగింది. అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే యాదాద్రి కన్నా ముందు ఇక్కడ కొన్ని రోజులు నివసించిండు నరసింహస్వామి. ఇక్కడ ప్రదేశం నచ్చక యాదాద్రికి గుర్రం మీద వెళ్ళిపోయాడంట. ఆ గుర్రం అచ్చులు ఇప్పటికి కూడా ఇక్కడ గుండు మీద ఉన్నాయంట. ఒకవేళ అది ఇప్పుడు మనకి కనబడితే ఈ వీడియోలో చూపిస్తాం. ఇక్కడ ప్రజెంట్ మేము చాలా మందిని అడుగుదామంటే ఎవరు లేరు ఇక్కడ, లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్తుండే ఆ గుర్రం అచ్చులు ఏడున్నాయో. దీంట్లో స్పెషల్ ఏంటంటే స్వయంగా నరసింహస్వామి ఇక్కడ వెలిసిండు ఒక గుండు కింద. అప్పుడు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం ఊరు వాళ్ళు అందరూ కలిసి దీన్ని డెవలప్ చేశారు అనుకుంటా, బాగా చక్కగా కట్టారు. ఇక్కడికి వచ్చేసి మన నేచర్ లవర్స్ అయితే చాలా మంచి వ్యూ, ఇంత మంచి వ్యూ మీకు ఎక్కడ దొరకదు. ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ లోపలికి వెళ్తే చాలా మంచి వ్యూ. ఇక్కడ లొకేషన్ మంచి వ్యూ, అంటే నేచర్ లవర్స్ వస్తే చూపిస్తాము ఎలా ఉందో. మీకు నచ్చితే రండి. ఇక్కడ స్వామివారు కూడా స్వయంగా వెలిసిరంటే మీరే ఇక అర్థం చేసుకోవాలి. యాదాద్రి కన్నా ముందే వెలిసిండంటే గొప్ప విషయం ఈ టెంపుల్. ఇక్కడికే స్పెషల్గా మేము ఎందుకు వచ్చామంటే ఒక వ్యక్తి మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు ఈ గుడి గురించి, అందుకనే ఇక్కడ రావడం జరిగింది. మీరు కూడా ఇలాంటి గుడిలో ఎక్కడన్నా ఉంటే మాకు మెన్షన్ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ అన్న వేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అన్న వేయండి. ఛానల్ ఐడి తెలుసా, Karthik Icon 7, దానికి మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇచ్చి మీకు మేము విజిట్ అవుతాం అక్కడికి, తెలుసుకొని విజిట్ అవుతాం. ఓకే, ఈ ప్రస్తుతం అయితే ఈ గుడిని చూద్దాం ఎలా ఉందో. దీని వ్యూ అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చాలా పవిత్రమైన దేవుడు ఇక్కడ ఉన్నాయి. సొంతంగా వెలిసిండంటే అర్థం చేసుకోవాలి మీరే. కొన్ని రోజులు ఇక్కడ నివసించిండు కొన్ని రోజులు. ఇక్కడ భక్తులు కూడా సండే వచ్చి వెళ్తుంటారు, చాలా అద్భుతంగా ఉంటది కాబట్టి ఎంజాయ్ చేసానికి. అంటే నేచర్ లవర్స్ ఇట్లా ఫ్యామిలీతోని టూరింగ్ కి సండే అట్లా చేస్తారు కదా. ఇక్కడ వండుకొని తినడానికి కూడా కింద లొకేషన్ ఉంటుంది, అది మేము చూపిస్తాం వీడియోలో, అది బి చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది, స్టే చేయొచ్చు. ఈవినింగ్ దాకా స్టే చేసి వెళ్ళే ప్లేసే ఇది, చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ స్వామివారు కూడా స్వయంగా వెలిసిరు కాబట్టి ఇక అంత గొప్ప విగ్రహాన్ని మనం దర్శించుకుంటే మనకి దానికన్నా గొప్ప విషయం వేరేది లేదు. గుడి దేవుణ్ణి అయితే చూపెట్టలేం, ఎందుకంటే ఇక్కడ పంతులు అవైలబుల్గా లేడు.
లేదంటే చూపిస్తుండే గుడికి లొకేషన్ ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇక మిగతా అంతా చూపిస్తాం బయట నుంచి గుడి ఎలా ఉందో నేచర్ ఎలా ఉందో లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో గుడి అంతా లెట్స్ గో దా సో ఫ్రెండ్స్ ఇక్కడ హనుమంతుని టెంపుల్ కూడా ఉంది చూడొచ్చు గుడి చూపెట్టాలనుకున్నాం కానీ పంతులు లేడు తాళమేష్ ఉంది లేదంటే చూపిస్తుండే అక్కడ శివాలయం కూడా ఉంది అది కూడా చూద్దాం చూసాంగా గుడి ఇప్పుడు మీదికి వెళ్ళి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూద్దాం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ నుంచి వ్యూ చూద్దాం లెట్స్ గో వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది ఒకసారి అటు చూపిరా Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా ఉంది మొత్తం ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఒక నేచర్గా నేచర్ని ఎంజాయ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంది అయితే ఒకసారి చూపెట్ట చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఫోటోలు తీస్తే మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి వ్యూ మాత్రం చాలా బాగుంది అరే అక్కడ చూడొకసారి ఇక్కడ స్టేడియం ఉంది రా సో ఫ్రెండ్స్ చూసారు కదా స్టేడియం కూడా ఉంది అందులోకి వెళ్ళాలంటే డబ్బులు కట్టి వెళ్ళాలంట Burning the
that keeps us. I'm here and I'm feeling exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still. Guys, ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనకు ఇంకొక టెంపుల్ ఉంది, రేణుకా ఎల్లమ్మ దేవాలయం పక్కనే ఉంది, ఈ గుడి పక్కనే. సో ఫ్రెండ్స్ చూసారుగా గుడి ఎలా ఉందో. ఇలాంటి గుడిలు మీ దగ్గర ఉంటే కూడా మాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్, ఆ గంట సిప్పలు మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.